యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత మూవీ టీజర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ కి ఎవరూ ఊహించినంత భారీ రెస్పాన్స్ వస్తోంది. ఉదయం 9 గంటలకు టీజర్ విడుదల చేయగా అప్పుడే 4 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. టీజర్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు, యాక్షన్ పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. టీజర్ లో అందరి దృష్టి ఎన్టీఆర్ మీదే ఉంది, కానీ అందులో చాలా మంది గమనించిన విషయం ఒకటుంది. ఇందులో కమెడియన్ సునీల్ కూడా ఉన్నాడు. ఒకప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్ గా వెలుగొందిన సునీల్ ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేకపోవడంతో మళ్లీ ఒకప్పటి సునీల్ లా ప్రేక్షకులను నవ్వించాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమా ద్వారా సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నాడు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా కావడంతో అరవింద సమేత ద్వారా కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నట్ట. ఇందులో సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నటించినందుకు దాదాపు 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అరవింద సమేతతో పాటు రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటనీ సినిమాలో కూడా సునీల్ నవ్వులు పండించబోతున్నాడు. 2 సినిమాల్లో సునీల్ పాత్ర ద్వారా బాగా నవ్వులు పేలితే అతని కెరీర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.